అలాంటిది ఒక్కసారిగా రాహుల్ గాంధీ నిన్న ఆ రకంగా ఇదయ్యేసరికి జీర్ణించుకోలేకపోయిందా బీజేపీ కానీ లేదా మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు? ఎందుకు మేము ఎందుకు జీర్ణించుకోలేకపోయామన్నా? మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా గాయపడే విధంగా మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తాం. హిందువులకి మీరే ఈరోజు మనందరం క్షమాపణ చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఎస్ మా డిమాండ్ అది. ఈరోజు మీరు అంటున్నారు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ వారికి మాట్లాడనారని, కాదు అని నేను చెప్తున్నా, బచ్చా బచ్చా అన్నారన్నారు నరేంద్ర మోడీ గారు. దానికి అవును మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ కాదు, లీడర్ ఆఫ్ అపోజిషన్. నేను ఇందాకే చెప్పాలనుకున్నాను మీకు, నాకు ఇవాళ పార్లమెంట్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా పిల్లోడివనో, నువ్వు వయస్సు తక్కువనో, యువకుడివనో ఎప్పుడు అనలే, ఆయన ఎవరు హర్డ్ ఏమండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒకసారి ముసలోడు ముసలోడు అనేవాడు. మరి ఇవాళ మోడీ గారు అనొచ్చు మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, ఆయన మాట్లాడిన విధానం, ఆయన చేసిన చేస్తున్నారు తిరిగేయండి. పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా వివరించారు వారి వ్యవహార శైలి, వారి వ్యవహార శైలి. ఎస్, 74 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాల యువకుల్లా పనిచేస్తున్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మంచి విషయం, అందుకే ప్రజలు మళ్ళీ గెలిపించారు. కానీ మీరు అవతల వాడిని బచ్చగాడు అని అంటే హౌ ఇట్ ఇస్ రాహుల్ గాంధీ గ్రాఫ్ నాకు తెలుసు 10% పెంచారు. ఏం పెంచలేదు బాలక్ 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 అనుకుంటున్నా బాలక్ బాలక్ మోడీ గారు మాట్లాడారు. ఇప్పుడు మహేష్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, ఏమన్నారు 135 అన్నారు, సారీ 235 అన్నాడు. ఎంతలో 235 అయ్యా? మీరు అందరూ కలిసి ఇండియా కూటమంతా 236 235, బీజేపీ ఒకటే 240 240. ఇంతకుముందు ఆయనకు వచ్చిన మార్కులు 99, ఎవరికి? రాహుల్ గాంధీ గారికి. ఆయన ఏదో 100 మార్కులకి 99 వచ్చింది కదా, ఒకటే తక్కువ అనుకుంటున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు 543లో మీకు వచ్చింది 99 అయ్యా, దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. దాదాపు 15 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారు. ఎస్, అలాంటి క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు దేశ ప్రజలు తిరిగి ప్రధానమంత్రి చేశారు. ఒక మాట చెప్తా, మహామైత్రా గాని నిన్న పార్లమెంట్ లో, మహామైత్రా గాని ఇంకా మీ కూటమిలో ఉన్న చాలా పార్టీల నేతలు గాని, లేకపోతే రాజా డిఎంకే ఎంపీ రాజా గాని, వీళ్ళందరూ చాలా ఎకసెక్కలాడారు మోడీ గారిని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం బీజేపీని. ఏమని, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ని తీసేస్తే మీరెంత 240 245 మీరు మైనార్టీలో ఉన్నారు అని మాట్లాడారు. అరే మీది కూటమే, ఆ పార్టీ లేకపోతే మీది 99 కదా.